రష్యాకి అమెరికా షాక్ ఇస్తా వస్తుంది, అమెరికాకి రష్యా షాక్ ఇస్తా వస్తుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా రష్యా మంత్రి అమెరికాకి రాబోయారు ఐక్యరాజ్య సమితి సమావేశాలు, కానీ అమెరికా ఆపేసింది కావాలని చెప్పేసి. రష్యా హాజ్ బ్లాస్టెడ్ ద యుఎస్ ఫర్ నాట్ అలవింగ్ ఫారెన్ మినిస్టర్ సెర్గియో లావ్రో టు అటెండ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఇన్ న్యూయార్క్. ద రష్యన్ ఎన్వాయ్ టు ద యుఎస్ ఆంటోనీ ఆంట్రాక్స్ సెడ్ దట్ ద యుఎస్ మస్ట్ గ్రీన్ లైట్ లావ్రోస్ ఫ్లైట్ టు న్యూయార్క్ సో హీ కెన్ అటెండ్ యుఎన్ ఈవెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్. రిమెంబర్ ద యుఎస్ హ్యాస్ బ్లాక్ లిస్టెడ్ మల్టిపుల్ రష్యన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ లావ్రో ఫర్ లాంచింగ్ ద ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ లాస్ట్ ఇయర్. ఇది అమెరికా రష్యా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టింది, అందులో లావ్రో వాళ్ళ దేశ ప్రధానమంత్రి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వబోమని చెప్తుంది. ఏప్రిల్లో జరగబోతున్న మీటింగ్కి ఐక్యరాజ్య సమితి మీటింగ్, కాబట్టి నీది కాదు కదా, నీ దేశానికి మేము రావట్లేదు, నీ దేశంలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వస్తుంటే నువ్వు కనుక బ్యాన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, అప్పుడు ఐక్యరాజ్య సమితి మీటింగ్ అక్కడి నుంచి మార్చేయమని కోరుతామంటుంది రష్యా. మరి ఐక్యరాజ్య సమితి అమెరికా ఒత్తిడికి లొంగుతుందా, రష్యా ఒత్తిడికి లొంగుతుందో చూడాలి.